కామారెడ్డి జిల్లా పాల్వంచ తహసీల్దార్ జయంతి రెడ్డిపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు కావడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. ఏడాది నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఈ విషయంపై తహసీల్దార్ని ప్రశ్నించారు. ప్రింటర్ చెడిపోయిందని ఏం చేయమంటారు, ఇలాగే సతాయిస్తే సెలవు పెట్టి వెళ్తా అంటూ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయమై కలెక్టర్కి ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేపించారు. రిక్వైర్మెంట్ ఇది ఉంది, ఇది ఉండడం వల్ల నేను పబ్లిక్ తో నేను పబ్లిక్ కంప్లైంట్, సో మెనీ కంప్లైంట్స్ ఆర్ దేర్ అని ఒక్క చిన్న లెటర్ పెట్టండి. ప్రాబ్లం రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క లెటర్ టుడే ఎమ్మెల్యే పెట్టండి. నేను తెప్పియకపోతే అడగండి ఎవరిని దబాయించాలో. మీరు దబాయించలేరు కదా, అది అయినా పర్లేదు. అట్లా టుడే కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టండి, టుడే కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టండి. మా కాడికి తెప్పించేవాడిని కదా, 1 ఇయర్ నుంచి ప్రింటర్ లేకుండా నడుపుతున్నారు సార్. ఏమో ఇంకా పర్సనల్ చెప్పుకుంటాం సార్. మా ప్రాబ్లం ఇంత పబ్లిక్ లేకపోతే బాగుంటుంది. అరే అడే సార్ మీ ఫ్యామిలీ.